గౌరవ అతిరథి మహారాజులకు అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ మధ్యనే నేను ఒక్క నిమిషం మేడం ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క డిస్టర్బ్. నేను 2016లో వ్యాపారం చేసుకుంటూ ఉంటూ కృష్ణన్న గారికి వచ్చి కలిసిన తర్వాత ఆయన మాటలతోటి ఒక లీడర్గా తయారైన అన్నా అంటే నేనున్నా అన్న ఆయన ఆలోచనకు నేను పిదే అయిపోయి నాకు కొడంగల్ కంటెస్ట్గా ఒక ఎమ్మెల్యే స్థానం నాకు ఇచ్చి నేను రేవంత్ రెడ్డితోటి పోటీ చేసి రేవంత్ తోటి పోటీ చేసి డైరెక్ట్ రేవంత్ రెడ్డిని చూసుకుందాం అన్న ఎందుకంటే బలం ఏడంగా వచ్చింది నా తన కృష్ణన్న ఉన్నాడు భయం ఆయన పోటుకు పెట్టి నేను ఎలక్షన్లో నిలబడ్డా. నా ఎంబడి ఎంతోమంది బీసీ నాయకులు ఎస్టీ ఎస్సీ బీసీ నాయకులు నా ఎంబడి తిరిగారు. అన్న ఫోటో పెట్టుకొని నేను దిగిన ఇవాళ ఈ స్థాయికి వచ్చి తెలంగాణలో బన్సిలాల్ అనేది ఒక పేరుని ప్రస్తుతించాడు అన్నగారు. అంటే నాయకుని ఎంబడి ఉంటే నాయకుడే అవుతాడు, వజ్రం ఎంబడి ఉంటే వజ్రమే తయారవుతుంది. కానీ మాలాంటి వాళ్ళని వజ్రంగా తయారు చేసాడు. అలాంటి అవకాశాలు ఎవరికి దొరకవు. నేర్పిస్తేవరో నేర్చే తక్కువ. ఇవాళ ఒక లీడర్ స్థాయిలో ఉండి ఒక రాష్ట్రానికి ఒక అధ్యక్షుని ఆయన, అది నా అదృష్టం అనుకోవాలి చిన్న వయసులో. అంటే కృష్ణన్న తాన ఒక నాయకుడు గుర్తుపడతాడు. ఆ నాయకుని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా జనాలకు రప్పియాలి. మాటలు మస్తు మాట్లాడారు టెక్కడెక్కడ, ఇప్పుడు ఎవరికి ఆడట్లేదు ఆ మాటలు. అందరికీ తెలుసు సదృతల్లి సావిత్రిబాయి ఆమె గురించి మొత్తం తెలుసు. ఇవన్నీ అయిపోయినాయి అందరికి తెలుసు. 191 సంవత్సరం ఆయన ఉట్టి అన్నీ అయిపోయినాయి తప్పంటలేను. కానీ రాజాధికారం ఏ విధంగా తెచ్చుకోవాలో ఆలోచన చేయండి. దొరల కాలం మొక్కే పరిస్థితి తెచ్చుకోకండి. ఓటు చాలా విలువ, ఓటును నోటుతో చూడకండి. ఓటుని నోటుతో చేస్తే జీవితాంతం నోటుతోనే సమాధానం చేసి అయ్యాబాంచంద దొరని కాలముక్తం అనే పరిస్థితి ఎన్నడూ రావద్దు. చప్పట్లు కొట్టండి, చాలా సంతోషం ఇది. ఓటు మనదే సీటు మనదే, ఓటు మనదే సీటు మనదే. మన ఓటేస్తేనే ప్రధానమంత్రి అవుతుంది, మన ఓటేస్తేనే ఒక ముఖ్యమంత్రి అవుతుంది, ఒక ఓటేస్తేనే ఒక ఎమ్మెల్యే అవుతుంది. ఎందుకు మనకు కావద్దా? మన తాను ఏముంది? అదే రక్తం మన తాను లేదా? వాడు అదే అన్నం తింటలేడా? మనం ఎందుకు చేయాలి? ఆ పట్టుదలతో చేయాలి. మాటలు మాట్లాడి స్టేజ్ మీద మాట్లాడటక్కడ పోయే పెద్ద కాదు పౌరుషం. మనిషి తన జీవితం అనేది ఒక ఐక్యత ఉండాలి. సమాజం చరిత్ర మనవుడి చరిత్ర సృష్టించాలి. ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాడు, ఆయన కూడా విగ్రహాలు పెడుతుంది. పుట్టినప్పుడు నువ్వు కూడా పెట్టుకోవాలి, నీకు ఆ బలం రావాలి. నీ విందు రావద్దు చెప్పండి మీరే, అందరూ మనుషులమే కదా. ఇందిరాగాంధీ అయింది, మీరు కూడా ఇందిరాగాంధీ లేక కావచ్చు కదా. ఎవరైతారు? మాటలతో కాదు వ్యవహారం చెయ్యాలి, దాన్ని స్థూపించాలి. ఇప్పుడు మీరు అందరూ నా మీద ఎట్లా ఉంటారు అంటే కరెక్ట్, ఇంకా ఏం చెప్తారు అనేటట్టు ఆకర్షణ ఉన్నారు. ఆకర్షణ రాజకీయంలో చూపించండి. ఫస్ట్ ధనికులుగా చూపించండి. ఫస్ట్ మనకు రాజకీయంలో మెయిన్ ఇంపార్టెంటు ధనికు అంటే ఏ విధంగా సంపాదించి ఆ సంపాదించేదాన్ని ఒక 3 గంటలు సంపాదనకు పెట్టి 7 గంటలు రాజకీయం చేయండి. ఇది లేదు అది లేకపోతే 2 స్విచ్ ఆఫ్లు అయిపోతాయి. నేనేమంటున్నానంటే ఓటు మనదే సీటు మనదే. అదే ధన మీద మనం వెళ్తే రాజాధికారం కాదు, దాన్ని అమ్మజేస్తాం మనం. నేను చెప్పేది ఒకటే విషయం, మన 4 మాటలతో అవసరం లేదు. ఒకటే నన్ను ఆయన రాజకీయ నాయకుడు నన్ను ఏ విధంగా గుర్తుపట్టిండో నాకు తెలియదు, వజ్రం ఏ విధంగా చేసిండో తెలియదు. ఈ టీవీని ఆయన పిలిచి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పిండు కొడంగల్కు. ఆయన అదురే కాంగ్రెస్ తో పోటీ చేసి నన్ను అక్కడ మనసు నిలబెట్టి ఏం సార్? అట్లా దాని ప్రకారంగానే మీరు ఆలోచన చేయండి. నా సిద్ధాంతం ఒకటే, ఓటు మనదే సీటు మనదే. అందరికి నమస్కారాలు. టైం లేదు సార్, నా దిక్కే చూస్తుండు ఇంకా సార్.
you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.